కలిసారా ఈ సినిమా చేస్తాను కలిసా జగన్మోహన్ రెడ్డి గారు కలిసారా మీరు? యాండి, నేను కథ గురించి చెప్పారా మొత్తం? నేను చేస్తున్నా అని చెప్పాను. సి యాత్రకి చెప్పినట్లే యాత్రకు టూ చెప్పానండి. ఆయన ఏమైనా ఇన్పుట్స్ ఇచ్చారా ఆయన మీకు? సి టు బి క్లియర్, నేను యాత్ర టూ చేస్తాననేది ఐ థింక్ కాదు, ఇక్కడే నేను ఐ టోల్డ్ హిమ్ బిఫోర్ యాత్ర రిలీజ్డ్ ఐ టోల్డ్ హిమ్ దట్ సి నేను కథగా యాత్ర అని చూసింది ఒక తండ్రి కథ, తండ్రి కొడుకు కథ. ఏది వైఎస్ఆర్ వాళ్ళ తండ్రి కథ. ఆయన లేనిది వైఎస్ఆర్ వుడ్ హావ్ నెవర్ బీన్ దేర్. దట్స్ మై హౌ ఐ లుక్ ఎట్ ఇట్. వైఎస్ఆర్ కథ చెప్పాలంటే ఆయన కొడుకు ఆయన తండ్రి కథ కూడా చెప్పాలి, దట్ విచ్ ఈస్ జగన్మోహన్ రెడ్డి. సో ఈదర్ వేస్ ఫర్ మీ టు కంప్లీట్ వైఎస్ఆర్ స్టోరీ ఇట్ విల్ బీ ఐ హ్యావ్ టు టెల్ జగన్మోహన్ రెడ్డి స్టోరీ యాజ్ వెల్. సార్, ఇందాక చెప్పినట్టు అన్నీ ఉంటాయన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఉంటారన్నారు, లోకేష్ ఉంటారన్నారు, పవన్ కళ్యాణ్ గురించి కూడా ఈ సినిమా చూపిస్తున్నారు మీరు మొత్తం? ఇది ఏంటంటే ఇన్ డీటెయిల్ ఏం లేదండి, వాట్ ఈజ్ రిక్వైర్డ్ వరకు, వాట్ ఎవర్ ఈజ్ రిక్వైర్డ్ అండి మనం ఎంచుకున్న స్టోరీకి, దట్స్ ఇట్. నేను యాక్చువల్లీ స్క్రిప్ట్ తెచ్చి చదివింటే అయిపోయేదండి. స్క్రిప్ట్ రీడింగ్ సెషన్ యాక్టర్స్ కన్నా మనం ముందు చెప్పేస్తే రేపు ఏ గొడవ వచ్చేది కాదు, ఏముందో లేదనేది. లేదు ఐ నో అండి, ఐ నో దాట్ మనకి ఎక్స్ట్రీమ్ స్క్రూటినీ ఉంటుంది ఏది ఇట్లా సినిమాలు చేసినప్పుడు. నేను చెప్తున్నా కదండి, అంటే నా విన్నపం ఏంటంటే అండి, మీడియాకైనా ఆడియన్స్కైనా, జస్ట్ బికాజ్ యూ లవ్ సమ్వన్, ఎవరినో ప్రేమించిన కొన్ని దేశించినక్కర్లా, ఇట్ డజంట్ రియల్ ఇంటర్వ్యూ దే. కానీ అన్ఫార్చునేట్లీ దట్ ఈస్ హౌ వీ ఎక్స్ప్రెస్ ఎమోషన్. నాకు జగన్ ఇష్టము అన్న పాపానికి నేను ఎవరినో హేట్ చేయాల్సిన అవసరం నాకు లేదు. సమ్హౌ ఐ హోప్ దట్ ఆడియన్స్ ఆల్సో ఆర్ ఈవెన్ మీడియా లుక్స్ ఎట్ ఇట్, దట్ ఐ థింక్ ఆ కాలం పోయిందిలేండి, బట్ వీ జస్ట్ హ్యావ్ టు యాక్సెప్ట్ అండ్ మూవ్ ఆన్.